Hi friends, welcome back to my channel Shivani Telugula. This is me Sarita Mahesh. ఈ రోజు బ్యాచిలర్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ కొలతలతో మనం బిర్యానీ తయారు చేసుకుంటే 3 మెంబర్స్ కి కరెక్ట్ గా సరిపోతుంది. ముందుగా 600 గ్రాముల చికెన్ ని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా 4-5 పచ్చిమిరపకాయల్ని తీసి పక్కన ఉంచుకోవాలి. ఒక కప్పు పెరుగు కూడా తీసుకోవాలి. అలాగే బిర్యానీ మసాలా దినుసులను కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టి మూకుడులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే విధంగా మిగతా ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లోకి ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి సరిపడినంత ఉప్పు అలాగే కారం యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలి. 3-4 పచ్చిమిరపకాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు అలాగే 2 ఇలాచీలు అలాగే 2 మిరియాలు 2-3 లవంగాలు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అదే విధంగా 3-4 చిన్న చిన్న చెక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. అదే విధంగా పుదీనా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చి ఉల్లిపాయల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం వేరేగా ఆయిల్ వేసి కర్రీ వండమండి, అందుకే ఇప్పుడే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే బిర్యానీ మసాలా కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. గరం మసాలా పొడిని కూడా కొద్దిగా వేసుకోవాలి. మనం ముందుగానే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. దాదాపు 10 నిమిషాల పాటు మనం చికెన్కి ఇలా మాలిష్ చేస్తూ ఉంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ పీసెస్కి బాగా పడతాయి. చూడండి, ఈ విధంగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో 1 గంట పాటు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బియ్యాన్ని కడిగి పక్కన ఉంచుకుందాము. నేను దావత్ రైస్ తీసుకున్నానండి, దావత్ బాస్మతి రైస్. చూడండి, 1 గ్లాస్తో 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిని మొత్తం గిన్నెకు అంతా అంటుకునేలా చేతితో స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ గిన్నెని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్పై 1 ముక్కుడులో ఎసరుకు సరిపడా వాటర్ వేసుకోవాలి. అందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే షాజీరా వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలా దినుసులన్నింటినీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఒకసారి ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఎసర మసులుతుండగా ఇందులోకి మనం ముందుగానే కడిగి పక్కన ఉంచుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. 1/2 గంట పాటు మనకి బాస్మతి రైస్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని తీసి మనం రూమ్ టెంపరేచర్లోకి వచ్చేలాగా పక్కన ఉంచుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి రైస్ అనేది ఉడుకుతూ ఉంది కదా. రైస్ ఉడుకుతుండగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, రైస్ అనేది 60% ఉడకనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ముందుగా కొద్దిగా రైస్ని గిన్నె అడుగు భాగంలో వేసుకోవాలండి. ముందుగానే మనం చికెన్ని గిన్నె అడుగు భాగంలో వేస్తే కొద్దిగా అటు ఇటు అయినా కానీ అడుగున చికెన్ అంతా మాడిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఇలా గిన్నె అడుగు భాగంలో ముందుగా కొద్దిగా రైస్ని వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనా వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలండి.
ఇలా మనం ప్రిపేర్ చేసుకోవడం వలన చికెన్ పీసెస్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా చాలా మంచిగా ఉడుకుతాయండి. ఇప్పుడు చికెన్ ని ఒకసారి చేతితో సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక లేయర్ గా కొద్దిగా కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 60% ఉడికిన బాస్మతి రైస్ ని ఇందులోకి ఒక లేయర్ గా వేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక లేయర్ గా మళ్ళీ రైస్ ని వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి సెట్ చేసుకొని మళ్ళీ అలాగే సేమ్ టు సేమ్ కొత్తిమీర పుదీనా ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనం రైస్ ని యాడ్ చేసుకోవాలి. చూడండి మనకు పై వరకు వచ్చేసింది. ఇప్పుడు చివరగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి, అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ ని వాటర్ లో కలుపుకొని కూడా ఇలా మనం రైస్ మీదుగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి మనం 600 గ్రాముల చికెన్ అలాగే 500 గ్రాముల బాస్మతి రైస్ ని తీసుకున్నామండి. తీసుకున్న గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం 500 గ్రాములు ఉంటాయి. చూడండి ఇలా మొత్తం మనం సెట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత కరెక్ట్గా సరిపోయేది మాత్రమే పెట్టుకోవాలండి, అటు ఇటుగా ఉండకూడదు. గాలి అనేది బయటికి వెళ్లకుండా ఉండాలి, దమ్ బయటికి వెళ్లకుండా ఉండాలి. చూడండి అంచుల వరకు కరెక్ట్గా ఉండేలా మనం మూతను పెట్టుకోవాలి. పెద్దది కానీ చిన్నది కానీ పెట్టుకోకూడదు. కొంతమంది గోధుమ పిండితో కూడా కవర్ చేస్తారు, అలా ఏమీ అవసరం లేదండి. మూత కరెక్ట్గా ఉన్నది పెట్టుకుంటే చాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని స్టవ్ పై పెట్టుకోవాలి. చూడండి ఇలా స్టవ్ పై పెట్టుకున్న తర్వాత కొద్దిగా బరువు కోసం ఏదైనా గిన్నెలో కానీ మొగుడులో కానీ నిండుగా వాటర్ని నింపుకొని బిర్యానీ గిన్నె మీదుగా చూడండి ఇలా పెట్టుకోవాలి. మనకు దమ్ అనేది అస్సలు బయటకు పోకుండా ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ని 10 నిమిషాల పాటు ఫుల్ ఫ్లేమ్లో అలాగే 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని బిర్యానీని మనం ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 10-15 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే మన బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొలతలతో మనం బిర్యానీ చేసుకుంటే కరెక్ట్గా 3 మెంబర్స్కి సరిపోతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.